Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Iroju ne Ram Subbaredi ane nenu meeku andariki telusu maa kutumbam Telugu Desam Party aavirbhavam nunchi kuda maa chinnana Ponnapureddy Shivareddy garu moodu paryayala MLA ga mantri ga pani chesaru Telugu Desam Party jilla adhyakshuniga pani chesaru తర్వాత నేను కూడా ఆ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికవడం రెండుసార్లు మంత్రిగా పనిచేశాను కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కూడా పనిచేశాను ఈ విధంగా దశాబ్దాల పాటు రాజకీయంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ సేవలు అందిస్తూ ఆ పార్టీ కోసం ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా ఎదుర్కోవడం జరిగింది ఈరోజు మేమందరం కూడా మన పెద్దలు రామకృష్ణారెడ్డి అన్నగారు చెప్పినట్టు ఎక్కడో భయపడో భయపెడితేనో మేము వచ్చి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావట్లేదు ఎందుకంటే నేను గతంలో జైల్లో ఉన్నప్పుడు కూడా మా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసినటువంటి సందర్భాలు ఈరోజు ఎక్కడ మేమున్న పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈరోజు చూస్తే నేను కూడా కార్యకర్తలతో అందరితో సమావేశమయ్యాను ప్రతి నాయకుడు కార్యకర్త అభిప్రాయం మేరకే ఈరోజు నేను స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం మా నాయకులు కార్యకర్తలు అభిష్టం మేరకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏదో బెదిరిస్తారనో అలాంటి ఏమీ జరగట్లేదు మనస్ఫూర్తిగా మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేయాలా ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు పేద ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలైతేనేమి అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించేదానికి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో పనులు చేపించే దాంట్లో అయితేనేమి మరీ ముఖ్యంగా దమ్మలవాడ నియోజకవర్గంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టే దాంట్లో ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఆనాడు మనం చూశాం రాజశేఖర రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో నిలిచిపోయే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టినారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ ఈరోజు ఎన్ని విషయాలు కూడా అన్ని ఇంకా అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగింది తర్వాత ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కీర్తిశేషులు మహానేత రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరీ పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం కార్యక్రమాలు చేపడుతూ ధైర్యంగా ముందుకు పోతా ఉన్నారు ఒక డైనమిక్ లీడర్షిప్ ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు పలాంటి చేస్తారంటే ఈరోజు ప్రజలకు మంచి జరుగుతుందంటే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారు ఒక మంచి పరిపాలన త్వరితగతిన ఈ నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఆలస్యం కాకుండా ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు రైతుల పట్ల అయితేనేమి పేద ప్రజల యొక్క సంక్షేమం పట్ల అయితేనేమి ఒక కమిట్మెంట్తో ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించడానికి ముందుకు తీసుకుపోతా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మేమందరం కూడా ఎక్కడ భయపడో భయప్రాంత భయానికో ఇక్కడికి వచ్చి జాయిన్ కావట్లేదు మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా 45 సంవత్సరాలు రాజకీయం జీవితంలో ఉన్నటువంటి మా కుటుంబం కానీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఎక్కడ కూడా స్వచ్ఛందంగానే మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈ రాష్ట్ర అభివృద్దిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు మేమందరం కూడా కట్టుబడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ఆయన నడిపిస్తా ఉన్నారు దానికి అందరూ కూడా మా అందరి సహాయ సహకారాలు అందించాలా పార్టీకి వైఎస్ఆర్ సిపి పార్టీకి పనిచేయాలనే ఆలోచనతోనే మేమందరం కూడా పార్టీలో చేరడం జరిగింది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ విధంగా మాట్లాడే విధం తెలుగుదేశం పార్టీలో భయపడే ఎవరు దీంట్లో జరగట్లేదు స్వచ్ఛందంగా జరుగుతున్నటువంటి లోపాల వల్ల ఆ పార్టీ జరుగుతున్నటువంటి లోపాల వల్ల నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం వల్లనే ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అంతే తప్ప ఈరోజు ఎక్కడ భయపడుతున్నారు ఏ దేశాలకాలు ఎక్కడ భయం లేదు అలాంటి పరిస్థితులు లేవు ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు దశల వారీగా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తా ఉన్నారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మనం చూస్తే గమనిస్తే ఈరోజు ఒక నిర్ణయాన్ని అమలు పరిచి ప్రజలకు మేలు జరుగుతుందంటే కొంతమంది విమర్శిస్తా ఉన్నారు మద్యపాన నిషేధంలో కానీ ఆయన తీసుకున్న నిర్ణయంలో చిత్తశుద్ది ఎంత కనపడుతుంది ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి స్వచ్ఛందంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా వస్తా ఉన్నాం
తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు నడుస్తుంది. పేదరిక నిర్మూలనలో కూడా తప్పకుండా ఆయన అనుకున్న కార్యక్రమాలన్నీ నెరవేర్చి పేద ప్రజల యొక్క ఆకాంక్షలు ఏవైతే నమ్మకం పెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల పెద్ద ఎత్తున గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. 151 సీట్లతో ప్రజా ఆదరణతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. అవన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతున్నాడు కాబట్టి ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. దాంట్లో మేము కూడా పాలు పంచుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. తప్పకుండా మేమందరం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం, మీరు పార్టీ కోసం పనిచేయమని చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జమ్మలోడు నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఆ రోజు మీ అందరికీ తెలుసు, దీంట్లో నేను మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఆదినారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు జమ్మలవాడ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారనే ఆలోచనలో ఉన్నప్పుడు సుధీర్ రెడ్డి ముందుకొచ్చి నిలబడి ఈ పార్టీ కోసం పనిచేశాడు. అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ గట్టిగా కృషి చేశారు, ప్రజలకు తీర్పు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న పరిపాలన విధానాన్ని వ్యతిరేకిస్తూ అనుకూలంగా 52,000 ఓట్ల మెజార్టీతో సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకంతో మేము కూడా ఎవరు ఊహించారు. జమ్మలవాడ నియోజకవర్గంలో కూడా అందరూ ఎదురు చూచారు ఎట్లా ఉంటుందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఆయనకు యువకుడు నిర్ణయం తీసుకుంటే ఒక డైనమిక్ లీడర్షిప్ కింద రాష్ట్రం ముందుకు పోతుందని ప్రజలు పట్టం కట్టడం జరిగింది. సుధీర్ రెడ్డి గారు కూడా కష్టపడి పనిచేశారు, మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈరోజు ఒక స్వీప్ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ. అది కూడా భయంతో ఏదో బెదిరించో కాదు, ప్రజల ఆదరాభిమానాలతోనే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మేమందరం కూడా వైఎస్ఆర్ సిపి పార్టీలో చెందిన చాలా సంతోషంగా ఉంది. రామకృష్ణారెడ్డి గారన్న ఈరోజు మాకు ఈ కార్యక్రమం జరిపే దాంట్లో కూడా ఒక మంచిగా ఉంటుందని చెప్పడం మేమందరం కూడా సానుకూలంగా స్పందించి ఈ వైఎస్ఆర్ పార్టీలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో మేము ఇన్ని దశాబ్దాల కాలం పాటు ఉన్నటువంటి మాకు ఆ పార్టీలో ఉన్నటువంటి అనుబంధం, మేము ఈ ఒడిదుడుకుల్లో కూడా కష్టకాలంలో ఎంతో మంది నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా మా కుటుంబానికి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి పార్టీ మారడం జరిగింది. ఈరోజు ఇవన్నీ కూడా లోపాలు అందరూ గుర్తించారు కాబట్టి నిన్న ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. ప్రజలు అవలంబించిన విధానాలు కానీ చేసినటువంటి పద్ధతులు కానీ ఇవన్నీ కూడా దీనివల్లనే కదా ప్రజలు కూడా ఒక తీర్పు ఇచ్చేశారు.